రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు అయితే పిట్టలగూడ గ్రామం గురంపూడి మండలం నల్గొండ జిల్లాలో అయితే ఉన్నాము. ఒక మిర్చి సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాము. రైతు పేరు అయితే పూల గోవర్ధన్. మిర్చి ఒక 5 ఎకరాలలో సాగు చేస్తుండ్రు. ఒకసారి ఆ మిర్చి సాగు చేసే విధానాన్ని గోవర్ధన్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. చెప్పండి గోవర్ధన్ గారు, మిర్చి ఏ విధంగా సాగు చేస్తున్నారు, అసలు 8 ఎకరాలలో సాగు చేస్తున్నారు? మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు 5 ఎకరాల సాగు చేస్తున్నాం అండి. మేము తేజ రకాన్ని ఎంచుకున్నాము. మొదటగా మనం మేము చేసింది ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ఇది బత్తాయి తోట ఉంటే ఓకే, దాన్ని సరే చెట్లు పెద్దగా అయిపోయినాయి చనిపోతుంది, దాన్ని పీకేయడం జరిగింది. ఆ తర్వాత బాగా దుక్కి లోతుగా దున్నుకోవడానికి మనం ప్లవ్ వేయించాను ఓకే డోజర్ తోటి. ప్లవ్ వేయించాక మళ్ళీ ఒకసారి కల్టివేటర్ వేయించుకున్నాను. కల్టివేటర్ 24 కొట్టించుకొని మళ్ళీ ఒకసారి వర్షం పడ్డాక మళ్ళీ ఒకసారి కల్టివేటర్ కొట్టించుకోవడం జరిగింది. దుక్కి 3 సార్లు దున్నించుకొని సదనం చేసుకున్నాక కొంచెం నేనే మాచర్లకు వెళ్ళి సీడ్ తెచ్చుకున్నాను. అంటే మిర్చికి ఏమన్నా కంపెనీలు ఉంటాయా? కంపెనీలు ఉంటాయి అది. నేను LIT 214 తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు మాచర్లకు వెళ్ళి నేను సీడ్ తెచ్చుకున్నాను. సీడ్ తెచ్చుకొని నేనే పోసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే, నారుగుంటే మొక్కకు వచ్చేసి 1 రూపాయి నుండి 1.5 రూపాయలు 90 పైసలు 70 పైసలు ఉంటుంది. సరే సీడ్ తెచ్చుకొని నారు పెంచుకోవడం వల్ల మనం కొంచెం కాస్ట్ తగ్గించుకోవడం కోసం అని నేను ప్లాన్ చేశాను. అంటే ఈ మొక్కలు ఉంటాయి ఆల్రెడీ, కానీ మీరు మొక్కలు వద్దనుకొని రేట్ ఎక్కువైందని మీరే నారు పెంచుకొని మీరే డైరెక్ట్ గా విత్తుకున్నారా? ఎస్, అట్లనే చేశాను. ఓకే అండి. అంటే దానివల్ల ఏంటంటే, మనకు నారు పెంచే విధానం కొంచెం కరెక్ట్ రాక నారు కొంచెం చనిపోవడం జరిగింది. ఓకే. తర్వాత ఉన్నది ఒక 2 ఎకరాలకు వచ్చేది నేను పోసుకున్నది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2 చింతలకు వెళ్ళి మిగతా ఒక 2 ఎకరాలకు ఒక 30,000 మొక్క మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని నాటుకోవడం జరిగింది. ఆ తర్వాత నాటుకునే విధానం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు పశువులతోటి ఒక అచ్చాని తోలుతారు, నేను 36 ఇంచులు పెట్టుకున్నాను పేడము. కొంతమంది 2 ఫీట్లు 24 ఇంచులు 18 ఇంచులు 26 ఇంచులు 30 ఇంచులు అట్లా పెట్టుకుంటారు. నేను ఏంటంటే 36 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక చెట్టుకు సాలుకు వెడము గ్యాప్ ఎక్కువ ఉంటే గాలి వెలుతురు బాగా వీచి కొమ్మ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కొమ్మ ఎప్పుడైతే ఎక్కువ పోసిందో మనకు అతిక పూత అతిక దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను 36 ఇంచులు అంటే 3 ఫీట్లు ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు గోవర్ధన్ గారు, ఇప్పుడు మనకు ఈ చెట్లలో కలుపు కూడా వస్తుంటదండి, ఆ కలుపుని ఏ విధంగా మీరు నివారిస్తారు, అసలు ఎలా చేసారు అనేది ఒకసారి చెప్పండి. కలుపు నివారణ అంటే, మనం పశువులతోటి మొదటగా దంత తోలుకోవడం జరుగుతుంది. దంత తోలుకోవడం, ఆ తర్వాత మళ్ళీ గుంటుగా కొట్టుకోవడం. అంటే మొక్క ఎంత పెద్దగా అయినాక మనం, ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయింది కదా, ఇప్పుడు దంత తోలరాదు కదండి, అప్పుడు ఎట్లా? అంటే మొక్కని మనం అది ఎదుగుదలంటే, ఇప్పుడు ఒక చెట్టు సాలుకు మధ్యలో మనం 36 ఇంచులు పెట్టుకున్నాం కదా. అవును. ఆ 36 ఇంచులు ఇప్పుడు చేను పెద్ద అయినప్పుడు దగ్గరికి ఇట్లా కొమ్మలు అల్లుకోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మనకు పశువులు పోవడానికి వీలుండదు, కొమ్మలు ఇరుగుతాయి. ఇంకా మనకు ఎప్పుడైతే ఆ పశువులు వెళ్తుంటే కొమ్మలు ఇరుగుతాయని మనకు అర్థమైందో అప్పటి వరకు ఈ గుంటుక కొట్టుకోవడం కానీ దంత తోలుకోవడం కానీ ఆపేస్తాం. అంటే ఒక 2 నెలలు కదా మ్యాక్సిమం, ఒక 2 నెలల దాకా 2 నెలలు అయ్యేసరికి ఒక చెట్టుకు మధ్యలో గ్యాప్ లేకుండా అల్లుకోవడం జరుగుతుంది. దాదాపుగా 2 నెలల వరకు అయితే ఈ దంత గాని గుంటక గానీ గడ్డి తొలగించుకోవడం కోసం చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం సాలు ఉంటది కదా, మధ్యలో అయితే ఈ దంత గుంటకతో తొలగించుకుంటాం. మధ్యలో మనుషులతోటి కూలీలను పెట్టి ఉన్న గడ్డి ఎట్టబెట్టిందో దాన్ని తీకుచ్చుకొని తొలగించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ పంట అనేది ఎన్ని నెలల పంట ఉంటది, అసలు ఎన్ని నెలలు పడుతుంది పంట మొత్తం పండి అయిపోవడానికి? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు నేను ఆగస్టు లాస్ట్ వీక్ లోను ఇది మొక్కలు నాటుకోవడం జరిగిందండి. ఆగస్టు అంటే మనకు 8వ నెల దాదాపుగా, అంటే ఇప్పుడు అది 4 ఇప్పుడు మార్చి భాగవంతి మార్చి ఏప్రిల్ దాకా 6 7 8 నెలల దాకా కూడా వస్తుంది. చేను మంచిగా ఉంటే 8 నెలల మే ఏప్రిల్ మే దాకా కూడా చేసుకోవచ్చు. అంటే చేను మంచిగా ఉంటే కొన్ని 6 నెలలకే ఖరాబ్ అవడం జరుగుతుంది. చేను ఇప్పుడు ఈ తెగులు రాకుండా ఉంటే 7 8 నెలల దాకా కూడా పంటని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు దీనికి బాగా తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ తెగుళ్ళ నివారణ మీరు ఏ విధంగా చేసుకురండి?
అధిక తెగుళ్ళు అనేది మిర్చిలో అన్ని పంటల కంటే తెగుళ్ళ బెడద మిర్చిలో ఎక్కువ ఉంటుందండి. ఈ మిర్చికి ఏం లేదు, మనం ఒక 2-3 రోజులు చూసుకోకపోతే దీంట్లో ఎక్కువ ఏమంటే ముడత తెగులు బాగా వస్తుంది అంట. ఎర్ర నల్లి ఉంటది, బ్లాక్ థ్రిప్స్, ఇవి బాగా అటాక్ అవుతుంటాయి. దోమ ఒకటి, ఈ రావడం వల్ల ఏంటంటే మనం వచ్చిన ఎగురు ఎటువంటిది ఉన్నదో అది అటాక్ చేయడం వల్ల ఎగురు మొత్తం మాడిపోయి ముచ్చుకుపోవడం జరుగుతుంది. అది ఏ విధంగా అట్లా అయింది అనుకో రైతుకు దానికి చాలా నష్టపోవాల్సి వస్తుంది. అవును, అందుకే విధంగా ఎప్పటికప్పుడు ఒక 4 వీక్లీ వన్స్ లేకపోతే 4-5 రోజులకు ఒకసారి పిచ్చుకారు చేసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఇది ముడతకే, ఇందులో ఎక్కువ రసం పీల్చి పురుగులు ఉంటాయి. పిందె పడ్డప్పుడు కొంచెం కాయకు కూడా కాయ తొలచి పురుగు వస్తుందండి. దానికి కూడా కొన్ని మందులు ఏదైతే కలుస్తాయో కాయకు దోమకు పురుగు కానీ అన్ని మిక్స్ చేసుకొని పిచ్చుకారు చేయాలి. మ్యాక్సిమము 4-5 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా పిచికారు చేసుకోవాలి. చేసుకోకపోతే దీనికి మిర్చికి ఈ తొందరగా ఇది ఈ రోగాలు అనేది అటాక్ రావడం జరుగుతుంది. అదే అండి, ఇప్పుడు మనకి ఈ పంట అనేది కోసే దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు పంట కోయించడానికి ఎంత మంది కూలీలు పడుతున్నారు, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు పంట కోపించుకోవడానికంటే మనకు ఫస్ట్ క్రాప్ మాక్సిమం ఒక 120 డేస్ నుంచి క్రాప్ కటింగ్ చేసుకోవడానికి అయితే వస్తుందండి. ఇప్పుడు కూలీలు వచ్చేసి మనకు దానికి కాచే ఖాతను బట్టి దానికి మనకు అవసరం ఉంటారు. అలసగా ఉంటేనేమో కొంచెం తక్కువ కూలీలే పడతారు. హేవీగా చెట్టుకు 1 కేజీనర అట్లా కేజీ బావు 1.5 కేజీనర వచ్చేస్తే ఎక్కువ కూలీలు పడుతుంటారు అండి. మనకి ఎంత కూలీలకు ఎంత రేట్లు కూలీలు, ఇప్పుడు కూలీలకు వచ్చేసి ఒక మనిషికి 300 ఇవ్వడం జరుగుతుంది. 300 ఇస్తున్నా, ఆటో కిరాయిలు 1,000 రూపాయలు ఉంటుంది అండి. ప్రతి కూలికి ఒక 300 ఇవ్వడం అయితే జరుగుతుంది అండి. గోవర్ధన్ గారు, మన పిట్టలగూడెంలో మిర్చి చేసిన మొట్టమొదటి రైతు అయితే మీరే, ఆ ధైర్యం చేసిన అయితే మీరే. దీనికి దిగుబడి ఖర్చులు లాభం ఏమైనా వస్తుందా ఒకసారి చెప్పండి. మరి సార్, ఫస్ట్ క్రాప్ కు వచ్చేసి నాకు ఎకరానికి ఒక 10 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. క్వింటల్ కు వచ్చేసి మార్కెట్ రేట్ అయితే ఖమ్మంలో 21,000 చిల్లర పోవడం జరిగింది. సరే, అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు అంటే నాకు పెట్టుబడులు కూడా ఎకరానికి వచ్చేసి దాదాపుగా 150 దాకా ఒక ఎకరానికి ఖర్చు వచ్చేసింది. ఎకరానికి 150 అంటే 5 ఎకరాలకి ఉంటది, 7 లక్షల చిల్లర వస్తుంది, 50 లక్షలు వస్తుంది. అవునండి, అది నేను మొదటి క్రాప్, 2 క్రాప్ లో నాకు నేను పెట్టిన పెట్టుబడులు వెళ్ళడం జరుగుతుంది. నేను 4 కటింగ్లు వచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను పంటని. 4వ పంట కానీ 5వ పంట కానీ నాకు మిగులుగా ఇది పంట మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే అండి, మిర్చి పంట మన పిట్టలగూడెంలో అయితే వేసిన మొట్టమొదటి రైతు అయితే గోవర్ధన్ గారు. మన ఇంకేమైనా మిర్చి గురించి ఏమైనా సందేహాలు ఏమైనా కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. మిర్చి సాగు గురించి ఏమైనా సలహాలు కావాలంటే గోవర్ధన్ గారిని సంప్రదించండి. ధన్యవాదాలు. నమస్కారం.